విశ్వం తనంతట తానే పుట్టుకొని వచ్చిందా ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకు ఈరోజు మనం సమాధానం వెతుకుపోతున్నాం ఎవరిని చూసినా ఎలా కలిగిందండి ఈ విశ్వమని లేకపోతే ఎలా కలిగిందండి జీవమని ఈ భూమి మీద అని అడిగితే ఈరోజు ప్రతి శాస్త్రవేత్త కావచ్చు ప్రతి మేధావి కావచ్చు అందరూ కూడా ఈ ప్రకృతిని లేదా ఈ విశ్వాన్ని వారు పరిశీలించి ఆ తర్వాతే వారు అసలు ఎలా కలిగిందో అనేటువంటి అవగాహనకు వస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఒక సంగతిని తెలియజెప్పటానికి పరిశీలించాల్సినటువంటి ఆధారం ఏంటిదంటే ఈ ప్రకృతి ఈ ప్రకృతిని పరిశీలిస్తే ఆ ప్రకృతి ఎలా కలిగిందో ఆ విశ్వాన్ని పరిశీలిస్తే ఆ విశ్వం ఎలా కలిగిందో అలాంటి ఆధారాలతోనే ఈరోజు మనిషి ప్రతి ఒక్క సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు దేవుడు ఈ సృష్టిని గురించి ఏం చెప్పాడో ఆయన కూడా దేన్ని పరిశీలిస్తే ఈ సృష్టి ఎలా కలుగుతుందో చెప్పాడో ఈరోజు మనం జాగ్రత్తగా విశ్లేషణ చేయబోతున్నాం మానవులందరికీ మహాజ్ఞానమైనటువంటి దేవుని మాటలు ఈరోజు అనేకులను అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి నడిపించబోతున్నాయి అందుకని ఈరోజు శాస్త్రవేత్తలైన పరిశోధకులు ఎవరైనా కానీ వారు ఈ ప్రకృతినే పరిశీలించి అది ఎలా కలిగిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు దేవుడు కూడా ఏం చెప్పాడో ఒకసారి రోమిలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం గనక గమనిస్తే ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి బైబిల్ బైబుల్ చెప్పినటువంటి మహాజ్ఞానం ఈరోజు చాలామంది ఎలాగైతే ప్రకృతిని విశ్లేషిస్తే ఆ ప్రకృతి ఎలా కలిగిందో అనే ఆధారాలు వెతుకుతున్నారో ఎందుకంటే బైబుల్లో దేవుడు అదే చెప్పాడు ఏంటంటే మీరు సృష్టింపబడినటువంటి వస్తువులను పరిశీలించినట్లయితే మీకు ఆ సృష్టికర్త ఎవరో తెలుస్తుంది అంటున్నాడు దేవుని గురించి కేవలము దేవుడు చెప్పినటువంటి మాటగా రాయబడినటువంటి ఏదో పుస్తకాన్ని నమ్మమని ఆయన చెప్పలేదు మీరు ప్రకృతిని పరిశీలించండి విశ్వాన్ని పరిశీలించండి మనిషి ఎలా పుట్టాడో తెలుసుకోవాలనుకుంటే మనిషిని పరిశీలించండి ఎప్పుడైతే మీరు పరిశీలనాత్మకంగా నేను సృజించినటువంటి వస్తువులను పరిశీలిస్తారో అప్పుడు తప్పకుండా మీకు యథార్థమైన సత్యం తెలుస్తుంది అన్నాడు ఈరోజు అందుకనే శాస్త్రవేత్తలు ఏదైతే ప్రకృతిని విశ్లేషించడానికి విధానం వాడారో కానీ వారు ఎలా సత్యాన్ని చెప్పారా లేదా లేదా దేవుడు చెప్పినటువంటి విధానాన్ని వాడినట్లయితే సత్యం తెలుస్తుందా లేదా ఈరోజు జాగ్రత్తగా మనం విశ్లేషణ చేద్దాం దేవాది దేవుని యొక్క మాటలు ఈరోజు క్లియర్ కట్ గా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఏంటంటే ప్రకృతిని సృష్టింపబడినటువంటి వస్తువులను పరిశీలించినట్లయితే మనకు వాస్తవాలు తెలుస్తుంది అంటున్నాడు ఒకసారి నిజంగా లోక జ్ఞానం ఈరోజు ఇవన్నీ విషయాల్లో ఎలా మాట్లాడుతుందో దీంట్లో మీకు తెలియజేస్తాను విశ్వం ఎలా పుట్టింది అని గనక మనం అడిగితే ఈరోజు విశ్వం పుట్టడానికి కారణం బిగ్ బ్యాంగ్ థీరీ అనేటువంటి థీరీ ద్వారా చాలామంది ఏమని చెబుతున్నారంటే దాదాపు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం కొందరు థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అన్నారు కొందరు ఫిఫ్టీన్ బిలియన్ ఇయర్స్ అన్నారు అంటే దాదాపు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం జరిగింది ఒక పేలుడు జరిగింది అలా ఆ విస్ఫోటము ద్వారా జరిగినటువంటి పరిణామమే అది సూర్యుడిగా చంద్రుడుగా నక్షత్రాలుగా భూమిగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈరోజు మనం చూస్తున్నవన్నీ కూడా ఏర్పడ్డాయి అని ఈరోజు బిగ్ బ్యాంగ్ థీరీని ఆధారము చేసుకుని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అనగా ఏదో ఒక విస్ఫోటము జరిగి ఉండాలి అనేటువంటి నిర్ధారణకు వారు వచ్చారు జాగ్రత్త మీరు కనుక గమనించినట్లయితే అదే మనం మరలా అడిగామనుకోండి ఏదైనా విస్ఫోటం జరగాలి అంటే మళ్ళీ విస్ఫోటం జరగడానికి కూడా ఒక పదార్థం కావాలి కదండీ అని అన్నప్పుడు వారు మరలా ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చిందో అసలు ఆ విస్ఫోటానికి కారణం ఏంటిదో ఎవరు చెప్పలేరు అంటున్నారు అందుకంటే ఆ కారణము చెప్పేలా మేము ఆ కాలంలో లేము ఎవరు లేరు ఎవరు గమనించలేదు ఎవరు చూడలేదు దానికి కారణము తెలియదు ఆ విస్ఫోటము జరగటానికి కావలసినటువంటి ఆ పదార్థం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఎవరికి ఏ అవగాహన లేదు ఆ విషయంలో అంటే మరి ఎలా చెబుతున్నారు ఇది కేవలం ఊహ అందుకనే బిగ్ బ్యాంగ్ థీరీ అన్నారు ఫ్యాక్ట్ అని లేదండి ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ అ ఫ్యాక్ట్ కేవలము ఇది ఒక థీరీ థీరీ అంటే ఒక ఊహ మాత్రమే బిగ్ బ్యాంగ్ గురించి ఈరోజు విజ్ఞాన శాస్త్రము చెప్పినంత ఒక ఊహ అంటే ఒక కల్పించి చెప్పినటువంటి కథ అంటే ఒక కథను ఆధారము చేసుకొని ఈరోజు బైబిల్ గనక విశ్వం ఎలా పుట్టిందో మనం చూడబోతున్నాం అలా బైబుల్ చెప్పిందంటే వారు నమ్మట్లేదు ఇది కూడా ఒక ఊహ అనుకుంటున్నారు మరి ఈరోజు విజ్ఞాన శాస్త్రం చెప్పింది ఏంటిది ఒక ఊహని ఎందుకంటే ఆ సమయంలో ఎవరు చూసిన వారు లేరు ఎవరు పరిశీలించిన వారు లేరు పోనీ ఆ విస్ఫోటము జరగడానికి కారణాలేంటి ఎలా వచ్చింది ఆ పదార్థం అని అడిగితే ఆన్సర్ చెప్పగలిగేవారు లేరు ఎవరు మనకు కనబడట్లేదు అనగా ఇది ఒక ఊహ మాత్రమే శాస్త్రీయమైనది ఊహగా ఉంటుందా విశ్వం పుట్టుక గురించి చెప్పేది వాస్తవం అయితే ఊహించే వంటి సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా వాస్తవంగా చూపించాల్సినటువంటి అవసరం లేదు అందుకనే ఈరోజు మీరు గనక గమనిస్తే ఈరోజు చాలామందికి తెలియంది ఈరోజు విజ్ఞాన శాస్త్రము చెబుతున్న ప్రతిదీ కూడా అది నిజంగా సత్యమే అనుకుంటే దేవుని పిల్లారా చాలా భ్రమలో ఉంటాం అందుకని మనం చాలా జాగ్రత్తగా విజ్ఞాన శాస్త్రం చెప్పిన వాస్తవాలు ఉన్నాయి అలాగే ఊహించి చెప్పిన సిద్ధాంతాలు ఉన్నాయి ఆ ఊహ సంబంధమైన వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అందుకనే విశ్వం ఎలా కలిగింది అన్నప్పుడు ఒక ఊహ వారు సిద్ధాంతంగా చేసి అది లోకానికి అందించారు దాని మీద ఆధారపడి చాలామంది నమ్ముతూ ఉన్నారు కానీ విశ్వము పుట్టటానికి ఒక విస్ఫోటం ఏదైతే జరిగిందంటున్నారో దాని వెనకాల కారణం ఎవరికీ తెలియదు అందుకనే ఈ విషయంలో ఊహించడము కన్నా వాస్తవాలను గమనించడం ముఖ్యం ఇప్పుడు జాగ్రత్త మనం కనుక చూస్తే ఒక విస్ఫోటము జరిగింది అంటే ఒక శబ్దము కలిగి ఉండాలి బాగా ఆలోచన చేయండి ఒక విస్ఫోటము జరిగింది అంటున్నారంటే ఏది లేకున్నా ఒక శబ్దమైతే సృష్టింపబడింది అంటే ఆ శబ్దంలో మళ్ళీ ఏముండాలి ఏదో ఒక శక్తి ఉండాలి ఆ శబ్దములో ఒక శక్తి ఉండాలి ఆ శక్తి సృష్టిని కలిగించేటువంటి శక్తిగా ఉండాలి అప్పుడే వారు చెబుతున్నది వాస్తవం అవుతుంది అవునా కాదా మరి అసలు ఆ శబ్దములో ఉన్నటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఎందుకంటే దానికి ఆధారాలు చూపించకపోతే దేని పిల్లారా ఆ వాదన సరి అయింది కాదు దేవుని వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను మనం గనక అడిగితే ఒకసారి మనకు కనబడుతుంది ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మూడవచనాన్ని వచనాన్ని మనం గనక చదివితే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసముతో గ్రహించుకొనుచున్నాము ప్రపంచములు ఏమంటున్నాడు అంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితము బయలుపరచబడినటువంటి సత్యం ప్రపంచం ఎలా నిర్మించబడింది అంటే వాక్యము వలన అన్నాడు వాక్కు వాక్కు అనగా ఒక వాక్కులో ఏముంది శబ్దం ఉంది ఎలాంటి వాక్కు అది అంటే మీరు గనక చూస్తే యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో మనకు కనబడుతుంది అది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనగా జీవము కలిగిన వాక్కు మీకు యోహాను సువార్త ఒకటో అధ్యయం వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను యోహాను సువార్త ఒకటో అధ్యాయం నాలుగో వచనం మనం గనక చూస్తే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆయనలో జీవముండెను అనేటువంటి మాట మనకు కనబడుతుంది అంటే వాక్కులో జీవముంది అంటున్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై అని హెబ్రిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అంటే ఏ వాక్కు అయితే ప్రపంచాలను నిర్మించడానికి కారణమైందో ఆ వాక్కు కేవలము శబ్దమే కాదు అది జీవము కలిగినటువంటి శక్తి కలిగినటువంటిది అని జ్ఞాపకం చేయబడుతుంది ఆ వాక్యము సమస్తాన్ని కలిగించటానికి శక్తి కలిగినటువంటి వాక్యం అంతేకాదు ఆ వాక్కు జ్ఞానానుసారమైనదిగా ఉండాలి ఎందుకంటే ఆ శబ్దము కేవలము ఒక ప్రణాళిక లేకుండా అయితే సమస్తాన్ని నాశనం చేస్తుందండి ఏదైనా విస్ఫోటం జరిగిందనుకోండి ఎక్కడైనా విస్ఫోటము ఒక పదార్థాన్ని తయారు చేస్తుందా లేకపోతే అక్కడ ఉన్న పదార్థాన్ని పాడు చేస్తుందా మీరు కనుక ఆలోచించండి అంటే ఒక కారులో ఒక విస్ఫోటం జరిగిందంటే ఆ కారు మొత్తం పాడైపోతుంది దాని చుట్టూ ఉన్నటువంటి ఏ పదార్థాలైనా పాడైపోతాయి పాడైపోతాయో చెప్తే ఆ యొక్క శబ్దము ద్వారా ఆ విస్ఫోటము ద్వారా ఎక్కడ కూడా ఒక కొత్త వస్తువు తయారు కాదు ఎందుకు తెలుసా ఆ శబ్దములో ఏ విస్ఫోటమైతే బాంబు జరిగినటువంటి ఆ శబ్దములో జ్ఞానము లేదు జీవము లేదు కేవలము శక్తి మాత్రమే ఉంది శబ్దం మాత్రమే ఉంది అందుకనే జీవం జ్ఞానం శబ్దం ఇవన్నీ బాగా ఆలోచన చేస్తే కానీ అవగాహనలోనికి రావు విశ్వము పుట్టాలంటే ఏదో విస్ఫోటము జరిగిపోయింది ఇంత అద్భుతమైనటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి అని అనుకుంటే వీల్లేదు బైబిల్ ఏమని చెప్తుందంటే వాక్కు వలన ఈ యొక్క సృష్టి నిర్మాణమైంది అయితే ఆ వాక్యము కేవలం శబ్దమే కాదు అందులో జీవముంది అందులో జ్ఞానముంది అందుకనే ఒక కారు ద్వారా జరిగినటువంటి విస్ఫోటనం అది కేవలం పదార్థాలను పాడు చేస్తుంది ఎందుకంటే అందులో జ్ఞానము లేదు కనుక జ్ఞానము కలిగినటువంటి శబ్దం జ్ఞానము జీవము కలిగినటువంటి వాక్కు ఏం చేస్తుందో తెలుసా ఆ శూన్యములో అద్భుతమైనటువంటి పదార్థాలను నిర్మించింది అందుకని ఆయనలో జీవముండెను జీవము కలిగినటువంటి వాక్కు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు విశ్వములో భూమి ఎలా ఉండాలో సూర్యుడు ఎలా ఉండాలో చంద్రుడు ఎలా ఉండాలో నక్షత్రాలు ఎలా ఉండాలో పాలపుంత నక్షత్ర మండలాలు ఎలా ఉండాలి అసలు ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో జ్ఞానయుక్తముగా అమర్చినటువంటి వాడు దేవుని పిల్లలు ఆలోచించడు అందుకనే ఈరోజు విజ్ఞాన శాస్త్రం విశ్వం పుట్టుకరు గురించి చెప్పినటువంటి మాటల కన్నా బైబుల్లో దేవుడు చెప్పినటువంటి మాటలు హేతుబద్ధకంగా ఉన్నాయి ఎందుకంటే ఒక విస్ఫోటనం జరిగింది దాని ద్వారన ఒకవేళ ఈ విశ్వము కలిగింది అని ఎవరైనా అంటే ఆ యొక్క విస్ఫోటనానికి కారణం ఏంటి చెప్పగలగాలి కారణము తెలియకపోతే ఈరోజు మనము అందుకనే ఆ సిద్ధాంతాలను అంగీకరించడానికి వీల్లేదు ఎందుకంటే హేతుబద్ధము కానటువంటి సిద్ధాంతాన్ని ఎలా అంగీకరిస్తాం ఈరోజు మీరు కనుక ఆలోచన చేస్తే అందుకనే బైబిల్ చెబుతున్నటువంటి ఆ వాక్యం అనే ఆ యొక్క జీవము జ్ఞానము కలిగినటువంటి ఆ శబ్దం అది నిజంగా సృష్టిని నిర్మించిందంటే అందులో సత్యం ఉంది అయితే ఆ వాక్కు నిజంగా అది కలిగించడానికి కారణం ఏంటి మనకు బైబిల్లో రాయబడింది అందుకని ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది కాండ మొదటి అధ్యయ మొదటి వచనం దేవుడు సృజించాలి అనుకున్నాడు దేవుడు సృజించాలి అనుకున్నాడు గనక దేవుడు కారణం అంటున్నాడు ఒకటి కలగాలంటే ఎవరిదో ఆలోచన ఉండాలి దేని పిల్లరా ఎవరిదో ఆలోచనది కేవలం ఒక విస్ఫోటం ఏ కారణం లేకుండా కలిగింది అని అనుకోవడం సరి కాదు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ విస్ఫోటన వెనకాల కారణం ఏంటి బైబిల్ మాత్రమే కరెక్ట్గా చెబుతుంది దేవుడు అందుకున్నాడు అందుకని వెలుగు కలుగును గాక భూమి కలుగును గాక ఆకాశములు గాక శబ్దము ఎక్కడి నుండి వచ్చింది దేవునిలో నుండి వచ్చింది అంటున్నాడు అందుకని గాక అన్నాడు గనక ఆ శబ్దము ద్వారా వాక్యము ద్వారా జీవము కలిగిన జ్ఞానము కలిగినటువంటి ఆ వాక్యము సమస్తమైనటువంటి పదార్థాలు ఎక్కడెక్కడ అమర్చాలో ఎలా ఎలా ఉండాలో అద్భుతంగా ఇవ్వడం జరిగింది అందుకనే దేవుడు జ్ఞానముతో ఈ యొక్క విశ్వాన్ని కలిగించాడు దేవుడు జ్ఞానానుసారమైనటువంటి విధానములో ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని కలిగించాడు ఇందులో ఏ సందేహం లేదు అందుకనే విశ్వం ఎలా పుట్టిందో సరి అయినటువంటి సమాధానం శాస్త్ర ప్రపంచం ఇవ్వలేదు కానీ బైబిల్ ఇచ్చింది రెండోదిగా ఆలోచన చేద్దాం భూమి మీద జీవరాశులు ఎలా పుట్టాయని ఒకవేళ ఈరోజు విజ్ఞాన శాస్త్రాన్ని మీరు అడిగితే ఒక్క సరి అయిన సమాధానం కూడా చెప్పేటువంటి వాదన కానీ ఈరోజు సిద్ధాంతం కానీ లేకపోతే సూత్రం కానీ విజ్ఞాన శాస్త్రం దగ్గర లేదు ఇది వాస్తవం కొందరు అమినో యాసిడ్స్ ద్వారా ఈ యొక్క జీవరాశులు పుట్టాయని వాళ్ళు ఉన్నారు కానీ ఆ అమినో యాసిడ్ ఎక్కడి నుండి వచ్చింది అసలు ఈరోజు ఉన్నటువంటి అమినో యాసిడ్స్ ల్యాబొరేటరీలోనికి మనం వెళ్ళి వాటి నుండి ఏ జీవరాశినైనా తయారు చేయగలమా అంటే లేదు కాబట్టి ఈరోజు చాలామంది జీవరాశులు ఎలా కలిగాయో అన్నదానికి సమాధానం లేదు దేని పిల్లరా మీరు గనక గమనిస్తే ఎన్నో విచిత్ర విచిత్రమైనటువంటి వాదనలు ఉన్నాయి ఇంకా కొందరు ఏమన్నారంటే ద గాడ్స్ డెల్యూషన్స్ రిచర్డ్ డాకిన్స్ కొన్ని విచిత్రమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేశాడు ఏమన్నాడంటే ఇంకొక గ్రహము నుండో లేకపోతే ఇంకొక విశ్వము నుండో వేరే గ్రహాల నుండో ఏదో ఒక జీవము ఈ భూమి మీదకి వచ్చి ఉండాలి ఇలా ఊహలకు అంతు లేకుండా ఈరోజు ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు అసలు అలాంటి వాదనలు వాస్తవమేనా వాటిని సైంటిఫిక్ థీరీస్గా మనం అంగీకరించవచ్చా ఎవరో ఎవరికి నచ్చినట్లుగా ఊహించి దానికి కొంచెం హేతుబద్ధమైనటువంటి వారికి నచ్చినటువంటి విశ్లేషణ ఇస్తే అది వాస్తవం అయిపోతుందా కాదండి అందుకనే చాలా జాగ్రత్తగా మనము ఏది విన్నా అది బైబిల్లో ఉందా లేదా ఒకసారి మనం చూసుకోవాలి విశ్వాసులుగా మార్కు సువార్త వార్త నాలుగు అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన ఉంటుంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి అందుకని ఈరోజు జీవరాశులను పుట్టుకను గురించి కూడా సరి అయినటువంటి ఇచ్చేటువంటి శాస్త్రం లేదు ఆధారం లేదు కేవలం ఊహ మాత్రమే అందుకనే ఎన్నో రకాలైనటువంటి ఈరోజు సిద్ధాంతాలు భూమి మీద ఉన్నాయి కానీ వాటిలో ఏది కూడా హేతుబద్ధమైనటువంటిది కాదు కొందరు వేరే గ్రహాల నుంచి వచ్చిందన్నారు కొందరేమో ఒక లైటింగ్ ఈరోజు మీరు కనుక చూస్తే మనం వర్షం పడినప్పుడు ఒక ఉరుము మెరుస్తుంది కదా అలాంటి ఉరుము మెరవడం వలన ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అమినో యాసిడ్స్ రియాక్ట్ అయ్యి దాన్ని బట్టి ఆ సమయంలో ఈ యొక్క భూమి మీద వాతావరణం వేరేగా మొత్తము అనేకమైనటువంటి రసాయనికమైనటువంటి వాయువులతో నింపబడి ఉండేది దాన్ని బట్టి జీవరాశులు ఏర్పడ్డాయని చెబుతున్న వారు ఉన్నారు ఇలా మీరు కనుక గమనిస్తే ఎన్నో విచిత్రమైనటువంటి వాదనలు ఉన్నాయి తప్పితే వాస్తవమైనవి ఏం లేదు కనుక ఈ భూమి మీద జీవరాశులు ఎలా కలిగాయని దేవుణ్ణి గనక మనం అడిగితే ఆయన అద్భుతంగా ఆది కాండంలో చెప్పడం జరిగింది ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై వచనాన్ని మనం బైబిల్లో చూద్దాం దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను ఇక్కడ మీరు గనక గమనిస్తే కలగటానికి కారణం దేవుడు కలిగించాడు గనక దేవుడు సృజించాడు అంటున్నాడు దేవుడు పుట్టించాడు అంటున్నాడు దేనిపులరా వాస్తవంగా ఉందంటే ఎవరో ఏదో నిర్మించారు కాబట్టి ఈ యొక్క వస్తువు ఇలా ఉందని అనడం హేతుబద్ధమైనది ఒక ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ని చూసాం చాలా సుందరంగా ఉంది అయితే తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి ఇది ఎలా కలిగిందండి అని అడిగాం అనుకోండి షహజహాన్ గారు ఇది నిర్మించారండి అంటాం అంటే ఎవరో అనుకున్నారు కనుక అది కలిగింది అంతే తప్పితే అద్భుతమైన నిర్మాణం కేవలం తనంతటా తాను పుట్టడానికి వెళ్ళేదు ఈ భూమి మీద ఒక జీవరాశి లేదండి కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఒక్కొక్క జీవికి ఇంకొక జీవికి అద్భుతమైన వ్యత్యాసం మీరు కనుక గమనించినట్లయితే ఆ వ్యత్యాసాన్ని ఈరోజు తెలుసుకోవడానికే మనిషికి కొన్ని వందల సంవత్సరాలు పడుతూ ఉంది ఇంకా ఎన్నో పరిశోధనలు చేస్తున్న కొద్దికి ఇంకా ఎన్నో నూతనమైన జీవరాశులను గురించి వారు తెలుసుకుంటూనే ఉన్నారు ఒక్కొక్క జీవరాశిలో దాగి ఉన్న అద్భుతమైనటువంటి వాటి శరీర నిర్మాణాలు మీరు గనక చూసినట్లయితే అది అద్భుతమే అద్భుతం అందుకనే ఈరోజు ఎన్నో ఛానల్స్ వచ్చాయి యానిమల్ ప్లానెట్ డిస్కవరీ ఛానల్స్ మీరు గనక గమనిస్తే వారు ఎన్నో కోట్లు కోట్లు ఖర్చు చేసి ఈరోజు పరిశోధన చేస్తున్న కొద్దికి ఆ జీవరాశులను గురించి తెలియబడుతున్నటువంటి సత్యం వారి జ్ఞానానికి మించి ఉంది ఎవరు ఇచ్చారు నిజంగా ఇది తనంతట తాను కలిగాయా లేదు ఒక కేవలం తాజ్మహల్ మాత్రమే ఒక సుందరమైనటువంటి ఇంతటి గొప్ప నిర్మాణానికే ఒక వ్యక్తి అనేకులు శ్రమపడాలి ఎంతో జ్ఞానము కావాలి ఎంతో డబ్బు వెచ్చింపబడాలి ఎంతో కష్టపడాలి అనేది వాదం సత్యమైతే మరి ఇన్ని జీవరాశులు కోటాను కోట్ల జీవరాశులు ఈరోజు భూమి మీద తనంతట తానే కలిగాయి అనడం ఎంత వివేకం అండి ఎంత నిజంగా అది అజ్ఞానం ఒకసారి ఆలోచించండి అందుకనే ఈరోజు అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాం అజ్ఞానాన్ని మనం నేర్పిస్తున్నాం అజ్ఞానమే సత్యమని నమ్ముతున్నాం ఇకనైనా ఈరోజు జ్ఞానవంతులైనటువంటి వారు వాస్తవమైనటువంటి దాన్ని అంగీకరించడానికి ముందుకు రావాలి ఎందుకంటే దేవుడు చెబుతున్న మాట వాస్తవంగా కనబడుతుంది నేను కలిగించాను అంటున్నాడు ఆయన నేను సృజించాను అంటున్నాడు అందుకనే కోటాను కోట్ల జీవరాశులను దేవుడు సృజించాడనేది వాస్తవంగా కనబడుతుంది ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలి అది నిర్మించ అంటే దాని వెనకాల ఒక ప్లానింగ్ ఉండాలి ఈరోజు మీరు గనక చూస్తే ఒక్కొక్క జీవ రాశి యొక్క దాని యొక్క నిర్మాణాన్ని మనం గనక చూస్తే ఎంత అద్భుతంగా దేవుడు నిర్మించాడు ప్రతి జీవి దాని వెనకాల ఉన్నటువంటి మహాజ్ఞానం దేవుని పిలరా ఆలోచన చేస్తే ఎవరైనా సరే వాస్తవాలను ఒప్పుకోవాల్సిందే అందుకనే ఈరోజు చాలా మంది ద ఇంటెలిజెంట్ డిజైన్ అనేటువంటి ప్రతిపాదికను ఈరోజు వారు తీసుకొని వస్తున్నారు చాలామంది ఏమంటున్నారంటే ఈరోజు నిజంగా ఈ సృష్టి వెనకాల ఏదో ఒక మహా జ్ఞానం ఉంది ఇది తనంతట తాను పుట్టడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఈ విశ్వములో ఉన్నటువంటి కాంప్లెక్సిటీ ఇందులో కనబడుతున్నటువంటి అద్భుతమైనటువంటి విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దేవుని బిడ్డలారా అందుకనే ఈరోజు బైబుల్ చెప్తున్న వాదన సత్యమని ఈరోజు చాలామంది ఒప్పుకోవలసినటువంటి సందర్భం కానీ కావాలని కొందరు ఈ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి సహృదయంతో ముందుకు రావట్లేదు కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి కళ్ళ ముందు కనబడుతున్నాయి జీవరాశులు పుట్టాలి అంటే ఇన్ని అనేక కోటాను కోట్ల జీవరాశులు వాటి యొక్క అనేక వివిధమైనటువంటి నిర్మాణాలు వివిధమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి వాటిలో ఉన్నటువంటి సౌలభ్యం అవన్నీ నార్మల్గా వచ్చేవి కాదు నీటిలో ఉన్నవి ఆ గాలిలో ఎగిరేవి భూమి మీద నడిచేవి ఇది మన కనుక చూస్తే కంటికి కనపడనివి ఈరోజు వైరసెస్ బ్యాక్టీరియాస్ లాంటివి ఎన్నో కంటికి కనపడనివి ఇవన్నీ జీవరాశులు ఎలా కలిగాయి తనంతట తానే పుట్టాయి అంటే ఇది అజ్ఞానమే అందుకనే బైబుల్ సత్యము చెప్పింది అందుకని దేవుడు అన్నాడు మీరు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి ప్రకృతిని మీరు పరిశీలించండి మీకు అర్థమవుతుంది ఈ రోజు ఈ ప్రకృతిని మనం విశ్లేషిస్తున్నప్పుడు అందుకనే దేవుడు వాటిని సృజించాడన్న సంగతి మనకు అర్థమైపోతుంది దేవుడు అన్నాడు అందుకనే మత వార్త ఆరు అద్యం ఇరవై ఐదు అందువలన నేను మీతో చెప్పినదే మనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గురిచేయను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచేయను చింతపడకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అక్కడ మీరు గనక గమనిస్తే మతీసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆకాశ పక్షులను చూడండి అంటాడు ఎందుకు ఆకాశ పక్షులను చూస్తే మీకు జ్ఞానం వస్తుంది ఈ భూమి మీద ఉన్న జీవరాశులను మీరు కనుక చూస్తే అవి ఎలాగైతే సృష్టికర్త ఉన్నాడని నమ్మి వాటిని పోషించగలడని నమ్మి అవి ఎలాగైతే ఈ భూమి మీద వేరే చింతలు వాటికి లేకుండా ఎలా బ్రతకగలుగుతున్నాయో ఈరోజు మనిషి మాత్రమే చింతిస్తూ బ్రతుకుతున్నాడు కారణం ఏంటి అంటే సృష్టికర్త ఉన్నాడని నమ్మకపోవడం సృష్టికర్తను గురించి తెలుసుకొనకపోవడం సృష్టికర్తకు పైన ఆధారపడి జీవించకపోవడం సృష్టి నిర్మాణ క్రమములో ఈరోజు మనందరికీ తెలియాలి ఈ జీవరాశులన్నీ పుట్టడానికి కారణం ఆ దేవుడే తప్ప అవి వాటంతటే పుట్టాయనేవి అజ్ఞానం కనుక ఈరోజు బైబిల్ మనకిచ్చిన ఈ గొప్ప అద్భుతమైనటువంటి ఆధారాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ఈరోజు ఈ సత్యాన్ని లోకానికి ప్రకటించేవారుగా ఉందాం విజ్ఞాన శాస్త్రం చెప్పిన విషయాల కన్నా దేవుడు మాట్లాడినటువంటి విషయాలు దేవుడు బైబిల్లో రాయించినటువంటి విషయాలు వాస్తవంగా అందుకని మనకు కనబడుతూ ఉన్నాయి మరొక ప్రశ్న కూడా వేసుకుందాం మనిషి ఎలా నిజంగా పుట్టాడు మనిషి ఎలా కలిగాడు మనిషి ఎలా సృజించబడ్డాడు ఈరోజు ఈ విషయం పైన కూడా అనేకమైనటువంటి వాదనలు సిద్ధాంతాలు ఉన్నాయి డార్విన్ గారు డార్వినిజం అనేటువంటి మరి సిద్ధాంతం మనకు తెలుసు పరిణామ సిద్ధాంతం అంటాం ఈరోజు డార్విన్ థీరీ పైన ఆధారపడి చాలామంది వారు ఆ సిద్ధాంతం వలన చెప్పబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే మనిషి కలిగాడని అనుకుంటూ ఉన్నారు డార్వినిజం గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చార్లెస్ డార్విన్ అనే అతను ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది దానికంటే ముందు ఆయన అనేకమైనటువంటి పరిశోధనలు మరి ఆయా ప్రాంతాల్లో చేసిన తర్వాత అనగా ప్రకృతిని పరిశీలించిన తర్వాత ఆయన చెప్పినటువంటి సంగతి ఏంటిదంటే మనిషి కోతి నుండి పుట్టాడు అందుకనే కోతి నుండి మనిషి కలిగాడనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచనను ఈరోజు చాలామంది సత్యముగా నమ్మి అవే పాఠ్య పుస్తకాల్లో ఇప్పటి వరకు బోధిస్తూ ఉన్నారు ఎంతవరకు ఇది వాస్తవమో దీని ప్ల మనం ఆలోచన చేయాలి నిజంగా మనిషి కోతి నుండి పుట్టాడు అనటానికి ఆధారాలు ఉన్నాయా అని మనం గనక గమనించినట్లయితే వారు చెబుతున్నటువంటి ఆధారాలు ఏవి కూడా హేతుబద్ధమైనవి కావు ఎందుకంటే ఈరోజు వారు చూపించినటువంటి ఆధారాలు కూడా ఒక ఊహ మాత్రమే ఎలా అంటే కాలక్రమముగా అనేకమైనటువంటి జీవరాశులు అవి ఎదుగుతూ వచ్చాయి అనేటువంటి విధానాన్ని చూపిస్తూ దానికి ఒక అద్భుతమైనటువంటి దేవుని పిల్లారా పరిణామ క్రమాన్ని పెట్టి ఈ జీవి తర్వాత ఈ జీవి ఈ జీవి తర్వాత ఈ జీవి అన్నట్లుగా ఈరోజు చాలా వాదనలు తీసుకుని వచ్చారు కానీ నిజంగా అలా జీవరాశులు అవే లేవు చాలా అనేకమైనటువంటి జీవరాశులు ఇప్పటికీ పరిశోధనలు దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి దాన్ని మిస్సింగ్ లింక్ అంటాం ఎన్నో మిస్సింగ్ లింక్స్ డార్విన్ థియరీలో ఉన్నాయి అందుకనే డార్వినిజం కూడా కేవలం అది థీరీ మాత్రమే తప్పితే ఎవరు కూడా డార్వినిజంని ఒక ఫ్యాక్ట్గా ఇప్పటి వరకు విజ్ఞాన శాస్త్రమే సైంటిస్ట్ ప్రపంచమే అంగీకరించలేదు అంటే ఇది కూడా ఒక థీరీ మాత్రమే అంటే ఒక ఊహ మాత్రమే ఊహగా చెప్పబడింది కావచ్చు కాకపోవచ్చు కానీ ఆ ఊహలనే ఈరోజు వాస్తవాలుగా చాలామంది మనము చదువుకుంటున్నటువంటి వాటిలో నేర్పిస్తూ ఉన్నారు మనం కూడా అదే నమ్ముతూ ఉన్నాం కానీ నిజంగా అలా మనిషి యొక్క ఔనత్యం ఈరోజు ఈ డార్విన్ తీరిని వలన మరి పడిపోయింది ఆలోచించండి ఒక మనిషిని ఒక కోతితో పోల్చడం నిజంగా మానవ ఔనత్యానికి సరిగ్గా కనబడుతుందా లేదండి అందుకనే ఈరోజు నిజంగా మనిషి ఎలా పుట్టాడో కూడా లోక శాస్త్రాలను అడిగే కన్నా మనము దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పినటువంటి మాట మనకు కనబడుతుంది ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనము దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయిదుము అని అనుకున్నాడు తన స్వరూపముందు తన పోలికలో నరుడు చేయబడ్డాడు ఇప్పుడు ఆలోచించండి మనము ఒక జీవరాశి ఒక కోతి నుండి వచ్చామనుకునే కంటే మనం సాక్షాత్తు దేవుని స్వరూపాలమని చెప్పేటువంటి ఏ వాదన ఉన్నతమైనదిగా కనబడుతుంది దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్నతంగా కనబడుతున్నాయి మానవుడు దేవుని స్వరూపం అని దైవ గ్రంథం చెప్పింది అది ఎంత వాస్తవమో ఒకసారి ఆలోచన చేయండి పిల్లల అందుకనే ఈరోజు మానవ పుట్టుక గురించి కూడా సరి అయినటువంటి అవగాహన ఇవ్వగలిగేది దేవుని వాక్యం మాత్రమే తప్పితే లోక జ్ఞానం కాదు ఈరోజు పరిణామ క్రమము మానవ విలువను తగ్గించింది మనిషిని ఒక లోక సంబంధమైనటువంటి దేని పిల్లల జీవరాశుల్లో ఒక జీవరాశిగా కలిపేసింది అంతేకాదు మనిషి అంటే మిగిలిన జీవరాశులతో సమానం అన్నట్లుగా చిత్రీకరించింది ఒక కోతితో మనిషిని పోల్చింది అలా మానవ అవున ఏమిది అయిపోయిందంటే దిగజార్చినటువంటిది లోక జ్ఞానం కానీ దేవుడు అన్నాడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను నరులను చేస్తాను దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు ఈరోజు నిజంగా మనుషుల్లో ఉంది అందుకనే ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం ఒకసారి ఆలోచన చేయండి అందుకనే జీవరాశులన్నిటికీ లేనటువంటివి ఎన్నో మనిషికి దేవుడిచ్చాడు ఒకవేళ మనం కూడా జీవరాశుల నుండి వచ్చిన వారం అయితే మనం కూడా జీవరాశులకు కలిగినటువంటి లక్షణాలే కలిగి ఉండేవాళ్ళం పోలికను కలిగి ఉండేవారం కానీ అలా లేదు ఈరోజు మీరు గనక గమనించినట్లయితే మనిషి మాట్లాడగలడు కానీ ప్రపంచంలో ప్రకృతిలో ఏ జీవరాశి కూడా మాట్లాడలేదు ఆలోచించారు ఎప్పుడైనా కేవలం మాట్లాడగలిగేటువంటి ఈ యొక్క ధన్యత కేవలం మనిషికే దేవుడు ఇచ్చాడు అలా మీరు కనుక ఆలోచిస్తే క్రియేటివిటీ ఈరోజు జీవరాశుల్లో ఎవరు కూడా ఒక కంప్యూటర్ని కనుగొనలేదు లేకపోతే ఎలాంటి పరికాన్ని కనుక్కోలేదు ఎందుకు ఎందుకంటే వాటిలో అలాంటి కొత్త వాటిని సృజించగలిగేటువంటి జ్ఞానము వాటికి లేదు ఒకవేళ నిజంగా మనిషి కూడా ఆ జీవరాశుల్లో ఒకటైతే మనిషి ఈరోజు ఇలా ఆలోచన చేసేవాడు కాదు మీరు ఆలోచన చేయండి ఈరోజు మనం టీవీల ముందు కూర్చొని ఈ మాటలు వింటున్నాము నిజంగా ఇంత నేను ఎక్కడో మాట్లాడితే ఎన్నో లక్షల మంది ఈరోజు వినగలుగుతున్నారు కారణం ఏంటిది క్రియేటివిటీ ఆ నైపుణ్యత మనిషికి ఎక్కడి నుండి వచ్చింది ఎందుకంటే ఈ సృజనాత్మకమైనటువంటి ఈ నైపుణ్యత కేవలము దేవునిలో ఉంది గనక ఆయన ఇచ్చినటువంటి ఆయన పోలిక మనకుంది గనక అందుకనే మనం కూడా ఆ సృజనాత్మకమైనటువంటి నైపుణ్యత కలిగిన వారంగా ఉంటున్నాం ఈరోజు అందుకనే మనం గమనిస్తే మనం ఎంత దేవుడు చెప్పినటువంటి విషయాలు వాస్తవంగా కనబడుతున్నాయి కోటాను కోట్ల ఈ జీవరాశులు లేనటువంటిది మనిషి ఎందుకుంది ఎందుకంటే మనిషిలో దేవుని స్వరూపం ఉంది గనక అందుకని బైబిల్ అంతట్లో ఆయన కీర్తనల గ్రంథం ఎనభై రెండవ కీర్తన ఆర్వచనాన్ని మీరు గనక గమనిస్తే మీరు సర్వోన్నతుని కుమారులని సెలవిచ్చిన వాడను నేనే అన్నాడు అక్కడ సర్వోన్నతుని కుమారులు మీరు మనిషి జీవరాశులలో ఒక జీవికాడు సాక్షాత్తు దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని పిల్లలుగా మనల్ని సంబోధించడం జరిగింది యానుసు వార్త ఒకటో అధ్యాయము పన్నెండు వచనం తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను దేవుని పిల్లలగుటకు అధికారం అందుకని దేవుని పిల్లలుగా మనము కేవలం సృజింపబడ్డాము మిగిలిన జీవరాశులు కాదు అందుకనే ఎక్కడ కూడా ఈ రోజు డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం వాస్తవం కాదు అది కేవలం ఊహ మాత్రమే ఒకవేళ దాని మీద గనక ఒకవేళ మానవ సమాజం కట్టబడితే మానవ సమాజానికి విలువ ఉండదు ఈరోజు భయంకరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అందుకనే డార్విన్ ఈ సంగతి ముందుగానే తెలుసుకున్నాడు తను ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరణం ముందు ఆయన ఒక వాస్తవాన్ని గమనించాడు ఏంటంటే నా సిద్ధాంతం మీద ఒకవేళ సమాజం నిర్మాణం అయితే ఎంతో భయంకరమైన రక్తపాతం జరుగుతుంది మానవ మధ్య ప్రేమ అనురాగాలు ఇవన్నీ ఉండవు మనిషి ఒక మృగముగా మారే అవకాశం ఉంది అందుకని అది తెలుసుకున్నటువంటి డార్విన్ తాను మరణిస్తున్నప్పుడు ఒక వాస్తవాన్ని చెప్పాడు అందుకని నేను మరణిస్తున్న సందర్భంలో ఇదిగో ఒక వాస్తవాన్ని చెప్తున్నానని తన జీవిత చరిత్ర రాసుకున్నటువంటి పుస్తకంలో అంగీకరించినటువంటి సత్యం నేను చెప్పినటువంటి వాదన పైన మీరు మీ జీవితాన్ని సమాజాన్ని కట్టకండి ఎందుకంటే మనిషి మృగముగా మారితే ఆ సమాజం భయంకరంగా ఉండబోతుంది ఈరోజు అందుకనే దేవుని పోలిక మనిషి అన్న ఈ సత్యం ఎప్పుడైతే సమాజము దాచేసిందో ఈరోజు అలాంటి వాదన చేయనటువంటి సమాజం ఎప్పుడైతే ఉందో ఏం జరుగుతుంది సాటి మనుషులు అందుకనే మీరు గనక గమనిస్తే దైవత్వం చూడలేకపోతుంది నేటి సమాజం సాటి మనిషిని దేవుని స్వరూపాలుగా చూడలేకపోతుంది సాటి మనిషిని ఎలా భయపెట్టాలి సాటి మనిషిని ఎలా మోసము చేయాలి సాటి మనిషిలో ఏ లాభం పొందాలి సాటి మనిషి విషయంలో ఎలాంటి తనకు లాభ సంబంధమైనటువంటి వాటిని చేయాలో అలాగే ఆలోచించి ఒక మనిషే ఇంకో మనిషికి శత్రువుగా ఉన్నారు ఒక మనిషే ఇంకో మనిషికి కష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఒక మనిషే ఇంకో మనిషికి నష్టాన్ని అందిస్తూ ఉన్నాడు అందుకని దేవుని స్వరూపమని ఏ సిద్ధాంతం అయితే చెప్పిందో ఆ ఒక వాదన సత్యమైనదని మనం గమనించాలి పరిణామక్రమము అనేటువంటిది ఒక అజ్ఞాన సంబంధమైనటువంటి వాదన దానికి ఆధారాలు లేదు అది ఊహ మాత్రమే ఊహను మనం వాస్తవాలుగా అంగీకరించడానికి వీలు దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి దేవుని పిల్లల కేవలము ఈ యొక్క క్రియేటివిటీ సృజనాత్మకమైనటువంటి నైపుణ్యత లేకపోతే మాట్లాడే శక్తే కాదు ఒకసారి మానవ శరీర నిర్మాణాన్ని మీరు గనక గమనిస్తే ఎన్నో ఆధారాలు ఈరోజు శాస్త్ర ప్రపంచానికి దొరుకుతున్నాయి మనిషిలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయం దాని ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందులో అది నిర్మించబడటానికి ఎలాంటి ఆలోచనలు జరిగి ఉంటాయో అనే విధానాన్ని ఈరోజు శాస్త్ర ప్రపంచం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతుంది ఈరోజు మనం గనక గమనిస్తే మనకున్న కండ్లు కావచ్చు మనకున్నటువంటి మైండ్ కావచ్చు ఈరోజు మనకి దేవుడిచ్చినటువంటి ఏవైనా సరే అవయం మీరు తీసుకురండి వాటి నిర్మాణం వెనకాల ఉన్నటువంటి ప్రతి విషయాన్ని శాస్త్రం ఆశ్చర్యంగా చూస్తుంది అలాంటి వాటిని ఈ శాస్త్ర ప్రపంచం మరలా ఇంకోటి తయారు చేయలేదు ఒక కన్ను కోల్పోతే ఇంకొకరి కన్నే అమర్చాలి తప్పితే మనిషికి కావలసినటువంటి ఆ కన్ను తయారు చేసే శక్తి నైపుణ్యత ఈరోజు మనిషికి ఎందుకు లేదు ఒకవేళ ఈ సృష్టిలో పుట్టినవన్నీ కూడా తనంతట తానే కలిగినట్లయితే అవన్నీ తయారు చేయడానికి కావలసినటువంటి జ్ఞానము కానీ పరికరాలు కానీ ఈరోజు అందుబాటులో ఉన్నా ఎందుకు మనిషి మరి చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఈ భూమి మీద కలిగినదేది కూడా తనంతట తాను కలగలేదు మనిషి కావచ్చు జీవరాశులు కావచ్చు మనిషిలో ఉన్న ఏ అవయవమైనా సరే అది ఒక ప్రణాళిక చేత అది నిర్మింపబడింది అందుకనే దేవుని పిల్లలు మీరు కనుక గమనించినట్లయితే మనిషి అందుకనే తయారు చేయలేడు ఎంత జ్ఞానమున్నా ఎంత వైద్య శాస్త్రం ఈరోజు అద్భుతంగా ఎదిగిపోయినా ఏ రంగం అయినా సరే ఎంతగా అది ఎదిగిపోతున్నా ఈరోజు మరలా మనిషికి కావలసినటువంటి ఒక అవయవాన్ని మనిషి ఎందుకు తయారు చేయలేకపోతున్నాడు కారణం ఏంటంటే అలాంటిది తయారు చేసేటువంటి శక్తి మనిషిలో లేదు అది తనంతట తాను కలిగింది కాదు ఈ ప్రకృతిని బట్టి కేవలం తనంతట తాను కలిగింది కాదు అది దేవుని యొక్క ఆలోచన చేత నిర్మాణమైనటువంటివి చూడండి ఒకసారి బైబిల్లో యోగు గ్రంథము పదో అధ్యాయం ఎనిమిది వచనం నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అంటున్నాడు అంటే దేవుని యొక్క హస్తాలు మానవ యొక్క ఆకారాన్ని నిర్మించాయి ఆది కాండము రెండో అధ్యాయము ఏడవచనాన్ని మీరు గనక గమనిస్తే దేవుడైన యహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి అని ఉంటుంది నేల మంటితో దేవుడు నరుణ్ణి నిర్మించాడు ఆయన నిర్మాణము చేశాడు ఆయన నిర్మాణము చేయటంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏ అవయం ఎలా ఉండాలి ప్రతి అవయాన్ని తన చిత్తానుసారంగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి అద్భుతమైనటువంటి క్రమము ద్వారా ఆయన ఈ సృష్టిని చేశాడు మనిషిని సృజించాడు కాబట్టి ప్రతి సృష్టి వెనకాల కారణం దేవుని ఆలోచన పరిణామ క్రమం ఈరోజు మనిషికి ఉన్నటువంటి ఆలోచనలకు నిజమైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఇవ్వజాలదు కూడా అందుకనే మనిషి కోతి నుండి వచ్చాడన్నటువంటి ఈ సిద్ధాంతము ఇది కేవలము అబద్ధము మాత్రమే ఇది నిజము కాదు ఇది సత్యము కాదు ఇది ఊహ మాత్రమే ఈ ఊహను ఆధారము చేసుకోకూడదని దేవుడు రే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషికి జ్ఞాపకం చేశాడు మనిషిని నీ దేవుడు సృజించాడు ఎందుకోసం అందుకనే పరిణామ సిద్ధాంతం లేదా విజ్ఞాన శాస్త్రం హౌ ఎలా అనేదానికి మాత్రమే సమాధానము చెప్పగలదు కానీ ఎందుకు అనేదానికి సమాధానం చెప్పలేదు ద సైన్స్ కెనాట్ ఆన్సర్ ద వై ఎందుకు ఈరోజు మనిషి సృజించబడ్డాడు శాస్త్రం దగ్గర సమాధానము లేదు కానీ దేవుడు చెప్పాడు జగత్తు పునాది వేయబడక మునిపే నేను మనిషిని సంకల్పించాను ఎందుకొరకు సత్క్రియలు చేయటానికి పరిశుద్ధుడిగా నిర్దోషిగా తాను జీవించటానికి రేపు పరలోకమనే స్వాస్థ్యము మనము పొందాలంటే ఈ భూమి మీద తన చిత్తాన్ని జరిగించాలి కాబట్టి ఈ భూమి మీద మనల్ని నిర్మించాడు సృజించాడు కాబట్టి దేవుని పిల్లారా అందుకనే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఈ భూమి మీద నీవు నేను బ్రతకాలన్నటువంటి ఈ అద్భుతమైన ఆలోచన దేవుని వాక్యములో ఉన్నవారికి మాత్రమే వస్తుంది లేకపోతే ఏమంటారో తెలుసా ఈరోజు అందుకనే తినుము త్రాగుము సుగించుము ఎలాగైనా నువ్వు బ్రతకొచ్చు ఏదైనా నువ్వు చెయ్యొచ్చు ఇలాంటి భయంకరమైనటువంటి సిద్ధాంతాల మీద కట్టబడినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు నేల రాలిపోతున్నాయి అందుకనే దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచన చేయండి మీ బిడ్డలకు మీరు ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు మీ బిడ్డలకు ఆ జ్ఞానం నేర్పించడానికి లక్షలు లక్షలు మనం ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నాం కానీ ఒకసారి ఆలోచించండి దైవ జ్ఞానం ఇచ్చిన సత్యం ఎవరు కూడా ఇవ్వలేరు ఈరోజు అలాంటి జ్ఞానం ముందు మన కుటుంబాల్లో పూర్తిగా నాటబడాలి మానవ నిర్మాణం లోక శాస్త్రాలను సైతము ఈరోజు ఆలోచింపజేసేటువంటి దేవుని మాటలను మన బిడ్డలకు మనం నేర్పించేవారుగా ఉండాలి మనము నేర్చుకునేవారుగా ఉండాలి ఏది సత్యమో ఏది నిజమో లోకానికి వెలుగుగా ఉన్న నీవు నేను ఈరోజు దేవుని మాటలను బట్టి చెప్పగలగాలి అందుకనే ఈరోజు మహా మేధావులకు అర్థం కానటువంటి గొప్ప రహస్యాలను దేవుడు బైబిల్లో రాయించాడు ఈ రోజు మనం అందరం అందుకనే ఆ రహస్యాలను ఆ సత్యాలను ప్రపంచానికి అందించే వారుగా ఉండాలనే ఆ అరవై ఆరు పుస్తకాలు దేవుడు మనకొరకు రాయించాడు వేరే వారి కొరకు కాదు మిగిలిన జీవరాశుల గురించి రాయబడి లేదు అరవై ఆరు పుస్తకాలు కలిగిన గ్రంథం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మర్మాలన్నీ మనుషులైన మనకి ఎందుకంటే మనము పరిశుద్ధులుగా ఉండి పరలోకం రావాలని ఆయన కోరుకున్నాడు గనక మనం పరిశుద్ధులుగా ఉండి పరలోకం చేరాలని ఆయన కోరుకున్నాడు గనక అందుకనే దేవుని హస్తాలు అవయవ నిర్మాణము చేస్తాయి ప్రతి అవయవం ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన కలిగినటువంటిది అందుకనే ఆయన మనల్ని గురించి జరిగించినటువంటి సృష్టి క్రమానే సత్యమని మనం ఈరోజు నమ్ముదాం ఇక నుండి దానిపైనే ఆధారపడదాం ఈరోజు శాస్త్ర ప్రపంచం అది అజ్ఞానముగా చూస్తే వారిది అజ్ఞానం అన్నటువంటి ఈరోజు ఈ విషయాలను వారికి చెప్పి మనం వారిని మేలుకొల్పుదాం పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం ఉండాలని ఈ భూమి మీద దేవుడు మనల్ని సృజించాడు శాస్త్ర విషయాలను మనం ఇంకా కొన్ని వాటిని పరిశీలన చేస్తే ఇంకా కొన్ని ఆధారాలు మనకు దేవుని పిల్లలు అర్థమవుతాయి సృష్టి క్రమమా క్రమమా అనేటువంటి ఈ అంశంలో మనము చాలా సంగతులు నిజంగా దేవుడు చెప్పినటువంటి విధానంలో హేతుబద్ధకంగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది అంతేకాదు ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ఎంతో మంది శాస్త్రజ్ఞులు కూడా ఈరోజు ఈ వాస్తవాలను అంగీకరిస్తున్నారు వారు అందుకనే చెబుతున్నటువంటి మాట మమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి కొన్ని పరిశోధనలు ఎందుకంటే వారు అనుకున్నటువంటి విధానంలో కాక వారిని ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో మర్మాలు ఈరోజు విశ్వ లో కనబడుతున్నాయి ఎలా అంటే ఒకప్పుడు దేవి పిల్లల మేరకు కనుక గమనించినట్లయితే శాస్త్ర ప్రపంచం అసలు ఈ విశ్వం విస్తరిస్తూ ఉందనేటువంటి దాన్ని నమ్మేది కాదు అసలు ఈ విశ్వం అనేటువంటిది అలా విశాల పరచబడుతూ ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి అది విస్తరిస్తుందన్న సంగతి అప్పుడు నమ్మేవారు కాదు కానీ ఈ మధ్యకాలంలో ఒకటి తెలుసుకున్నారు ఏంటంటే ఈ విశ్వం విస్తరిస్తూ ఉంది అది ఒక స్థితిలోనే లేదు అది సంవత్సరానికి సంవత్సరానికి అది విస్తరిస్తూ వెళుతూనే ఉంది అనేక దిక్కులకు దాని యొక్క విస్తారమైనటువంటి మరి పరుగు నడుస్తున్నట్టుగా కనబడుతూ ఉంది అంటున్నారు అంటే ఎన్నో సంగతులు అసలు వాళ్ళు అది నమ్మినప్పుడు అది వాళ్ళు చూసినప్పుడు లేకపోతే తెలుసుకున్నప్పుడు అందుకని ఆశ్చర్యపోతున్నారు దాన్ని బట్టి వారు ఈరోజు ఒక వాదనకు వచ్చేసరి ఏంటిదంటే విశ్వానికి ఆరంభం ఉంది అంతకుముందు విశ్వానికి ఉందని నమ్మేవారు కాదు విశ్వానికి ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు నమ్మడానికి గల కారణం ఎందుకంటే విశ్వము విస్తరిస్తున్నట్లుగా ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అనేటువంటి వాదనను వారు ఒప్పుకుంటున్నారు అంటే ఇలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుందంటే అది ఒకప్పుడు ఎక్కడి నుండో ప్రారంభించబడింది అనే సంగతిని వారు తెలుసుకున్నారు అయితే విశ్వానికి ఆరంభం ఉందన్న సంగతి దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఆదియందు అన్నాడు ప్రారంభములో దేనికి ప్రారంభం ఇది అని మీరు కనుక ఆలోచన చేస్తే శాస్త్రాన్ని అడిగామనుకోండి ఈరోజు సైన్స్ కూడా అదే చెప్తుంది ఏంటంటే బిగ్ బ్యాంగ్ జరగక ముందు అంటే ఆ మహా విస్ఫోటనం జరగక ముందు కాలం అనేది లేదు టైం అనేది లేదు స్పేస్ అనేది లేదు అనగా శూన్యం ఈ రెండు లేవు అని వారే ఒప్పుకుంటున్నారు ఎప్పుడైతే ఈ విస్ఫోటనం జరిగిందో కాలము ప్రారంభమైంది అదేవిధంగా స్పేస్ అనగా శూన్యము ప్రారంభమైంది అలా విస్తరించటము ప్రారంభమైంది అంటున్నాడు కనుక దేనిపులారా ఈరోజు అదే విషయం చెప్పబడింది ఆదియందు అంటే ప్రారంభములో దేనికి ప్రారంభం కాలానికి ప్రారంభం ఎప్పుడు జరిగింది భూమి ఆకాశాలు సృజించబడినప్పుడు కాలానికి ఆరంభము అందుకనే దాన్ని ఆదియందు అన్నాడు ప్రారంభములో అన్నాడు అందుకనే బైబిల్ చెప్పింది కాలానికి ప్రారంభం ఎప్పుడు జరిగింది అంటే దేవుడు భూమి ఆకాశమును సృజించినప్పుడు ఈరోజు విజ్ఞాన శాస్త్రం కూడా ఆ సత్యాలు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది కాబట్టి ఇలా మీరు ఆలోచిస్తే ఈరోజు అందుకనే శాస్త్రజ్ఞులు కూడా బైబిల్ చెప్పినటువంటి అనేకమైనటువంటి వాస్తవాలను అంగీకరిస్తూ ఉన్నారు అదే వాస్తవాన్ని నమ్ముతున్నారు ఈరోజు ఎంతోమంది శాస్త్రజ్ఞులు తిరిగి మరలా దేవుని పైన విశ్వాసం ఉంచడానికి తిరిగి వస్తున్నారు ఎందుకంటే వారు చేసిన పరిశోధనలో మనం ప్రారంభంలో చూసాం మీరు సృష్టింపబడిన వాటిని ఆలోచించటం వలన దేవుని గురించి తెలుసుకుంటారని అని రోమిలకు రాసిన పత్రిక ఒకటి వచనంలో చెప్పబడినటువంటి ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఈరోజు ప్రకృతిని పరిశీలించిన తర్వాత నిజంగా దీని వెనకాల సృష్టికర్త ఉన్నాడని నమ్ముతున్నారు అందుకనే వారు తిరిగి మరలా దేవుని వైపు వస్తున్నారు ఈరోజు ఎంతో మంది శాస్త్రజ్ఞులు దేవుడు ఉన్నాడని నమ్మటానికి ఇష్టపడుతున్నారు అందుకనే ఈరోజు ఇప్పటికి నూట యాభై సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ను లేకపోతే దేని పిల్లల డార్విన్ సిద్ధాంతానో ఈరోజు బేసు శాస్త్రజ్ఞులే చేసుకోవట్లేదు మనం చేసుకుంటే ఎలా కాబట్టి ఈరోజు బైబులే సర్వలోకానికి ఆధారమైన సంగతి మనకు తెలియాలి కాబట్టి ఆది అందు ప్రారంభంలో కాలానికి ప్రారంభమును అనుగ్రహించిన వాడు ఎవరు దేవాది దేవుడు అందుకనే ఈరోజు అంటున్నారు ఒకవేళ సృష్టికర్త ఉంటే అతని కాలానికి అతిథుడుగా ఉండాలి ఎందుకంటే కాలానికి అతిథుడైనటువంటి వాడే కాలము కలిగిన దాన్ని సృజించగలడు కాలమనే పరిమితిని ఉన్నటువంటి వాడు నిజంగా వీటి చేయలేడు అందుకని బైబిల్లో మీరు కనుక చూస్తే దేవుడు కాలానికి అతిథుడు అందుకనే నిర్గమాకాండం మూడు అధ్యాయం పద్నాలుగు వచనం గారు అడుగుతారు అయ్యా నీ పేరేమిటి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటే ఎప్పుడైనా సరే ఉన్నవాడను అనేవాడను నేను అన్నాడు కనుక మీరు కనుక చూస్తే నిన్న ఉన్నాడు ఈరోజు ఉన్నాడు రేపు ఉన్నాడు ఈ అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు కాలానికి అతిథుడైనటువంటి వాడు ఆ దేవాది దేవుడు అందుకనే ఆ దేవుని యొక్క నిర్మాణ క్రమాన్ని విశ్వసించిన వారు ధన్యులు అందుకనే సృష్టి నిర్మాణ క్రమము బైబిల్లో రాయబడినటువంటి ప్రతి ఆలోచన సత్యమని మనం దీని పిల్లలు గమనిద్దాం అందుకని భూమి ఎలా కలిగిందో ఆకాశం ఎలా కలిగిందో ఈ విశ్వం ఎలా కలిగిందో జీవరాశులు ఎలా కలిగాయో మనిషి ఎలా కలిగాడో అద్భుతంగా చెప్పింది దైవ గ్రంథం అందుకనే ఆ జీవ గ్రంథంలో రాయబడినటువంటి వాస్తవాలను అంగీకరించుదాం అది విశ్వాసం అని నమ్ముదాం అదే సత్యమని మనము తలంచుదాం ఆ సత్యాన్ని అనేకులకు ప్రకటించుదాం ఆ సత్యం మీదనే సమాజం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉందని మనం అందరికీ తెలియజేద్దాం ఎప్పుడైతే ఈ భూలోకం ఈ సర్వలోకాలు దేవాది దేవుని ఆధీనంలో ఉన్నాయని కాబట్టి ఈ భూమి మీద నీవు నేను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్న ఈ సత్యాన్ని మనం తెలియజేసినప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద భయభక్తులు కలిగిన వారి వల్లే జీవిస్తారు అందుకనే పరిణామ క్రమాన్ని ఆధారం చేసుకుంటే ఎంతోమంది ఈ పరిశుద్ధమైన జీవితాన్ని వద్దనుకుంటారు కానీ దేవుని యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్ని ఆధారం చేసుకుంటారు కుంటే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ పరలోకానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉంటారు అందుకని యేసు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నేనే మార్గము సత్యము జీవము నేనే సత్యం అన్నాడు సత్యం అంటే ఈ యొక్క సర్వము గురించి చెప్పేటువంటి మహాజ్ఞానం ఆ మహాజ్ఞానం దేవుని వాక్యం ఏమైనా సువార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచనం నీ వాక్యమే సత్యమని రాయబడింది కాబట్టి ఆ దైవ వాక్యమే ఆ దైవ వాక్యే మనకు ఆధారము చూపించినటువంటి ఈ అద్భుతమైన సత్యాలను మనం నమ్ముదాం సృష్టి నిర్మాణ క్రమమే సత్యమని సృష్టి నిర్మించబడిందని సృష్టికి సృష్టికర్త ఉన్నాడని ఈరోజు మనము కోతి నుండి రాలేదని మనం సాక్షాత్తు దేవుని స్వరూపమని ఏ జీవరాశులకు లేనటువంటి సృజనాత్మకమైనటువంటి నైపుణ్యత మనిషికి మాత్రమే ఉందని కాబట్టి ఆయన స్వరూపాలైన మనం ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవించుదాం ఆయన చిత్తాన్ని జరిగిద్దాం యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి పరలోకానికి మనమందరము చేరుకుందాం ఒకవేళ సహోదరుడా సహోదరి ఇన్ని రోజులు నీవు లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ జ్ఞానమే సత్యం అనుకొని నిజంగా పరిణామ క్రమమే ఈరోజు వాస్తవం అనుకొని ఇన్ని రోజులు నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావేమో ఇకనైనా ఆలోచించు ఇకనైనా ఈ సత్యాన్ని గ్రహించు ఇకనైనా లోక రక్షకుడని అంగీకరించు అప్పుడు నీవు సత్యము కొరకు ప్రాణము కూడా పెట్టగలిగేవాడుగా ఉంటావు నిన్ను నీ పొరుగు కొరకు ప్రాణము పెట్టేవాడుగా ఉంటావు నిన్ను వలి పొరుగు వారిని ప్రేమించమన్న మాటలో పరమార్థాన్ని ఎరిగిన వాడుగా ఉంటాం ఈ భూమి మీద మనము ఇబ్బంది పెట్టడానికి రాలేదని మోసము చేయడానికి రాలేదని ఎవరిని కూడా అన్యాయం చేయడానికి రాలేదని ఈ భూమి మీదకి వచ్చింది ఆ పరలోకములో ఒకరోజు ఉండటానికి ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవించటానికి ఏసు ఏసు వలె మనము కూడా నేర్చుకొని యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను అనుసరించి ఈ భూమి మీద జీవిస్తాం అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి సృష్టి నిర్మాణ క్రమమా పరిణామ క్రమమా అనేటువంటి ఈ అంశము ద్వారా నిజంగా మేము ఎలా సృజింపబడ్డామో జీవరాశులు ఎలా సృష్టింపబడ్డాయో అద్భుతంగా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మరి అందునట్లు మీ యొక్క కృప దయచేయండి విన్న బిడ్డలు ఇక నుండి మీ యొక్క వాక్యమే ఆధారమని ఎరిగి ఈ భూమి మీద మీకు నమ్మకంగా జీవించినట్లు దయ దయచేయమని ఈ వింటున్నటువంటి ప్రతి అంశము ద్వారా నేర్చుకుంటున్నటువంటి జ్ఞానము వలన ప్రతి కుటుంబం మీరు ఆశీర్వదించమని ఎంతమంది అయితే బిడలు తండ్రి నాయన మీ యొక్క మాటల కొరకు ఆసక్తితో విన్నారో ఆ ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వలస మీరు జ్ఞాపకం చేసుకోండి బ్రిమ్ టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం అంతట్లోనైనా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడకు సహాయం దయచేయండి విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలకు రావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి కృపను మీరు దయచేయమని మా యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు ఈ కార్యక్రమం మీకెంతో ఆశీర్వాదకరంగా ఉందని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నటువంటి విధాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను నిజంగా ఇలాంటి ఇంకా ఎన్నో అంశాలు మనం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏది సత్యం ఏది నిజం ద్వారా వినబోతున్నాం కాబట్టి మీకు తెలిసిన వారికి మేధావులకు అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని మీరు తెలియజేయండి అందరూ కూడా ఈ భూమి మీద నిజంగా వాస్తవాలను తెలుసుకోవాలన్నదే మా యొక్క ఏకైక లక్ష్యం ప్రతి ఒక్కరూ మేలు పొందాలని సమాధానం ఉండాలని ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించటానికి అందరం కలిసి ప్రయత్నం చేయాలన్నదే మా లక్ష్యం మీ కుటుంబానికి కూడా ఈ ప్రోగ్రాం ఎంతో ఆశీర్వాదంగా ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఏదైనా సందేహాలు కానీ సంశయాలు కానీ ఇంకా మీకు కలిగి ఉంటే తప్పకుండా ఏ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫోన్ నంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక